మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మచ్చల గుర్రం 11వ భాగం. తలొక 10,000 చాలవు, 25,000 ఇప్పించండి. ప్రాణాలతో చెలగాటం చాలా కష్టం, ఉన్నట్లుండి చెప్పాడు మొదటి దృఢకాయుడు. విపరీతమైన కోపంతో వికృతంగా మారిపోయింది బండమీది మనిషి ముఖం. అన్యాయమిది, అక్రమం, నిలువుదోపిడి, విసురుగా అరిచాడు. ఒక్కొక్క గుడ్డు మీద మీరు సంపాదించే ధనం విలువెంతో చూసుకోండి. మాకు ఇచ్చేది అందులో 1,000వంతు కూడా ఉండదు. బాగా ఆలోచించుకోండి. తను చెప్పిన మాట మీది నుంచి కిందికి దిగే ప్రసక్తి లేనట్టు ఖండితంగా అన్నాడు దృఢకాయుడు. ముంచుకు వచ్చిన కోపాన్ని అతి ప్రయత్నం మీద అదుపులో పెట్టుకుంటూ తల ఊపాడు బండమీద కూర్చుని ఉన్న మనిషి. అలాగే ఇస్తాను, మరి భోజనాలు ముగించి గూటి దగ్గరికి నడవండి, కాగడాలు సిద్ధం చేసుకోండి అంటూ తొందర పెట్టాడు. సన్నగా వెలుగుతున్న చితుకుల మంట వెలుగులోనే వెంట తెచ్చుకున్న మూటల్ని విప్పి దూరగా కాల్చి ఉన్న రొట్టెల్ని ఆరగించటం మొదలుపెట్టారు దృఢకాయలు. ఎండిపోయిన సొరకాయ బుర్రల్లోని మంచినీటితో దాహాలు తీర్చుకుంటున్నారు. ఆకలి వేస్తోంది చంద్ర, మనకు కూడా 2 రొట్టెలు పెడితే బాగుండును చంద్రుడికి చెప్పింది వారుని. రొట్టెల మాట దేవుడెరుగు, అసలు తాము అలా చాటున ఉండి ఆ మాటలన్నింటినీ విన్నట్టు వారికి తెలిస్తే ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో చంద్రుడికి బాగా తెలుసు. కొంచెం ఓర్చుకో, ఈ గొడవ పర్యవసానం ఎలా ఉంటుందో చూసిన తర్వాత తిండిని గురించి ఆలోచిద్దాం అంటూ ఊరడించాడు వారుణిని. అర్ధఘడియ తరువాత ఖాళీ అయిన మూటల్ని గట్టిగా విదిలించి చితుకుల మంట దగ్గర పోగుగా పెట్టారు దృఢకాయులు. తాము కూర్చుని ఉన్న చెట్టు మీదికే ఎగబరాకి పొడవాటి కొమ్మల్ని విరిచి కింద పడేశారు. పోగుగా పడవేసిన వస్త్రాల్ని చింపి ఆ కొమ్మలకి చుట్టి కాగడాలు తయారు చేశారు. చంద్రుడు అంతకుముందే చెప్పినట్టు తాము చేయవలసిన పనేమిటో బాగా తెలుసు వారికి. తమతో పాటు 2 సొరకాయ బుర్రల్లో కాగడాలకి అవసరమైన కందెనను వెంట తెచ్చుకున్నారు. ఇప్పుడు దాన్ని కొమ్మలకి చుట్టిన వస్త్రాల మీద పోసి లేచి నిలుచున్నారు. తమకు అంతవరకు వెలుగునిచ్చిన చితుకుల మంట మీద మట్టిని విరజిమ్మి ఆర్పేశాడు వారిలో ఒకతను. ఒకరి తర్వాత ఒకరుగా అందరూ దూరంలో ఉన్న గుట్ట దగ్గరికి నడిచారు. వారికి అలికిడి తెలియకుండా అనుసరించారు చంద్రుడు వారుని. సాయం సమయంలో బోధించవలసిన శాస్త్ర పాఠాలను ఆ రోజు ఎందుకో బోధించలేదు ఉత్పల మహర్షి. నా మనస్సు ఎందుకో అల్లకల్లోలంగా ఉంది, సంధ్యావందనమయ్యాక కొద్దిసేపు ధ్యానంలో కూర్చుంటాను అని అర్ధాంగికి చెప్పి ఆశ్రమం వెలుపల వడివడిగా ప్రవహించే ఒక చిన్న కొండవాగు దగ్గరికి పోయాడు. ఎప్పుడూ లేనిది ఈయనగారి నోటి వెంట వింతమాటలు వినవస్తున్నాయి. కారణమేమై ఉంటుంది? భోజనపు ఏర్పాట్లు చేయటంలో తనకు సహాయంగా ఉండటానికొచ్చిన విద్యార్థినుల్ని అడిగిందాయన భార్య. వారుని, చంద్రుడు ముందు వరుసలో కూర్చుని కనిపించకపోతే గురుదేవులకు బోధనంటే విసుగు, మేము చాలాసార్లు గమనించాము అన్నది వారిలో ఒకర్తే. వారిద్దరినీ అడవిలోకి పంపినందుకు గురుదేవులు బాధపడుతున్నట్లుంది. ఎంతైనా వారిద్దరూ ఆయనకి ప్రియశిష్యులు, వెక్కిరింపుగా అన్నది ఇంకో విద్యార్థిని. చురుకుగా చూసింది గురుపత్ని ఆ పిల్లవంక. కోపంగా ఏదో అనబోయి అంతలోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. సరిసరి, ఎవరు ప్రియమైన వాళ్ళో అప్రియమైంది ఇంకెవరో త్వరలోనే తెలుస్తుంది. చీకటి పడగానే అందరినీ భోజనానికి పిలవండి అంటూ ముభావంగా ఉండిపోయింది ఆమె. సంధ్యావందనం అయిన తరువాత వాగు ఒడ్డునే ఉన్న ఒక బండరాయి మీద ధ్యానముద్రలో కూర్చుని ఉన్న ఉత్పల మహర్షి ఉన్నట్లుండి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. పక్కనే పెట్టుకున్న దండ కమండలాలను తీసుకుని వడివడి అడుగులతో ఆశ్రమంలోకి వచ్చాడు. ఏమైంది, ఏమిటి ఆతృత అంటూ ఆశ్చర్యంగా అడిగింది భార్య. తరువాత చెప్తాను, ముందు అత్యవసరంగా ఆశ్రమాన్ని వదిలి బయటికి పోవాలి, పిల్లల్ని పిలువు అంటూ ఆజ్ఞ ఇచ్చాడాయన. అర్థం కాలేదు ఆయన సతీమణికి. అయినా ఎదురు ప్రశ్నలు వేయకుండా పర్ణశాల బయటికి పోయి పెద్ద కంఠంతో విద్యార్థులందరినీ పిలిచింది. విద్యార్థినులను వదిలేశాడు మహర్షి. విద్యార్థుల్లో దృఢంగా తెగింపు కలిగి ఉన్నట్టు కనిపించే 10 మందిని ఎంచుకున్నాడు. ఇక్కడికి కొద్ది దూరంలోనే పాంచాల సైనిక శిబిరం ఒకటి ఉన్నది, మనమక్కడికి పోవాలి
గొప్పదండి అంటూ వారిని వెంటబెట్టుకుని ఆశ్రమం వెలుపలికి నడిచాడు. తనను బంధించిన శిబిర స్తంభం దగ్గర్నుంచి తప్పించుకోవటానికి విశ్వప్రయత్నం చేశాడు ఉన్మత్తుడి స్నేహితుడైన డింభకుడు. ప్రయోజనమేమీ కనిపించకపోగా అదే పనిగా కదిలించటం వల్ల అతని చేతుల్ని గాయపరిచాయి కట్టి ఉన్న తాళ్ళు. కదలవద్దు అయ్యలు, చీకటి పడిన వెంటనే ఆహారం కోసం ఈ చుట్టుపట్ల సంచరిస్తాయి తోడేళ్లు. నెత్తురు వాసన సోకితే గుంపుగా వచ్చి మీద పడిపోతాయి. కదలకుండా ఎలా ఉన్నవాడు అలాగే నిలబడిన ఒక సైనికుడు అతన్ని హెచ్చరించాడు. నెత్తురు వాసన సోకటమేమిటి? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఉందిక్కడ నెత్తురు? కోపంగా అడిగాడు అతన్ని డింభకుడు. మౌనంగానే అతని చేతుల వంక చూశాడు ఆ సైనికుడు. అటు ఇటు కదిలించటం వల్ల ఒరుసుకుపోయాయి డింభకుడి చేతులు. సన్నసన్నగా రక్తాన్ని వెలువరిస్తున్నాయవి. ఇవా, వీటిని గాయాలంటారా? వీటిలోనించి వెలువడే నెత్తురు వాసన దూరంగా ఉండే తోడేళ్లను ఆకర్షిస్తుందా? సైనికులనే పేరే తప్ప మీరెవరికీ బుద్ధి లేదు. మట్టిబుర్రలు మీవి. అతనితో పాటుగా తను డింభకుడి చేతులకేసి చూసిన ఉన్మత్తుడు కోపంగా అన్నాడు. తల వంచుకున్నాడు ఆ సైనికుడు. నోరు తెరిచి మరొక్క మాట మాట్లాడితే తన ఉద్యోగం ఊడిపోవటమే కాకుండా ప్రాణాల్ని కూడా పోగొట్టుకోవలసి వస్తుందని తెలిసిపోయింది అతనికి. వీళ్ల మాటలకేమి గాని నీ ప్రయత్నమేదో నువ్వు కొనసాగించు. ముందు మనం ఈ బంధనాల నుంచి బయటపడటం ముఖ్యం, డింభకుడితో అన్నాడు ఉన్మత్తుడు. చేతులు చిమచిమలాడుతున్నాయని, ఆ నొప్పిని భరించటం తన వల్ల కావటం లేదని అతనికి చెప్పబోయి అతని ముఖంలోని భావాల్ని చూసి భయపడ్డాడు డింభకుడు. అలాగే మిత్రమా, అలాగే ప్రయత్నం చేస్తాను అంటూ తిరిగి చేతుల్ని కదిలించటం మొదలు పెట్టబోతుండగా వినవచ్చింది ఆ శబ్దం. అదిరిపడి అటుకేసి చూస్తూ, అదేమిటి? అడిగాడు ఉన్మత్తుడు. తోడేళ్ల గుంపు వచ్చింది దురా. ఒకదాన్ని ఒకటి పలకరించుకోవటం కోసం అలాగే శబ్దాలు చేస్తాయి, తడారిపోయిన కంఠంతో చెప్పాడు సైనికుడు. చిన్నా చితకా జీవుల కోసం వెంపర్లాడే ఆ జంతువులు ఇక్కడికి రావు. మనిషి జోలికి వస్తే ప్రాణాలకు ప్రమాదమని వాటికి తెలిసే ఉంటుంది, బింకంగా అన్నాడు ఉన్మత్తుడు. అతని మాటలు ముగియటం, ఆ కటిక చీకట్లో చిన్న చిన్న జ్యోతులు వారందరికీ కనిపించటం ఒకేసారి జరిగింది. అవేమిటి? సైనికుడిని అడిగాడు ఉన్మత్తుడు. అవి తోడేళ్ల కళ్ళు, చీకట్లో జ్యోతుల మాదిరి కనిపిస్తాయి, విపరీతమైన భయంతో వణికిపోతూ చెప్పాడు ఆ భటుడు. అతని మాటలు ముగిసిన వెంటనే చీకటికి అలవాటు పడిన ఉన్మత్తుడి కళ్లకు కనిపించనే కనిపించాయి 25 పైగానే ఉన్న తోడేళ్లు. చురకత్తుల వంటి కోరలు బయటికి కనిపించేలా నోళ్లు తెరిచి పొడవుగా ఉన్న నాలికను అల్లల్లాడిస్తూ ఒక్కొక్క అడుగు చొప్పున ముందుకు వస్తున్నాయి. మనం వాటినేమీ చేయలేమని తెలుసుకున్నాయి. ఒక్కసారిగా మీద పడితే మనం చచ్చిపోయినట్లే, ఉన్నట్టుండి బిగ్గరగా అరిచాడు అతనితో మాట్లాడిన భటుడు. ముందుకు వస్తున్న ఆ క్షుద్ర ప్రాణులు ఒక్కసారిగా ఆగిపోయాయి. తలను వెనక్కి తిప్పి గాలిని వాసన చూసింది వాటిలో ఒకటి. నీ అరుపుకవి భయపడ్డాయి, ఇంకోసారి అరువు, భటుడిని ఉత్సాహపరిచాడు ఉన్మత్తుడు. ఆనందంగా అరవాల్సిన ఆ భటుడు మాత్రం ఆ పని చేయలేదు. నేను అరిచింది వాటిని భయపెట్టటానికి కాదు దురా. మన తలరాతలు తిన్నగా ఉంటే ఈ కటిక చీకట్లో ఎవరైనా బాటసారులు ఇటుగా వచ్చి ఉంటే వారిని ఆకర్షించటానికి, వణుకుతున్న కంఠంతో చెప్పాడా భటుడు. ఈ చీకట్లో బాటసారులు ఇటుకేసెందుకొస్తారు? కోరగా అడిగాడు ఉన్మత్తుడు. సరిహద్దులో ఉన్న సైనిక శిబిరం గురించి, ఆ శిబిరంలో కాపలాగా ఉన్న సైనికుల గురించి దేశ విదేశాల్లో ప్రచారమైనట్టు అతనికి చెప్పలేదు ఆ భటుడు. పరాయి దేశస్థులు ఎవరైనా సరిహద్దును దాటి పాంచాల రాజ్యంలోకి అడుగు పెడితే 6 వరహ పన్నుగా చెల్లించాలనేది నియమం. ఆ పన్ను చెల్లించటం ఇష్టంలేని బాటసారులు అప్పుడప్పుడు చీకటిని చాటు చేసుకుని అటుగా రాకపోకలు సాగిస్తూ ఉండటం కూడా పరిపాటే. అటువంటి వారు ఎవరో ఒకరు ఇప్పుడు అటుగా రాకపోతారా? భటుడి మనస్సులో మెదిలిన ఆలోచనలు అవి. ఉన్మత్తుడికి మాత్రం తెలియలేదు. నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తావేమిటి? చెప్పు అంటూ గద్దించాడతను. అరవుమను మిత్రమా, అవి దగ్గరికి వచ్చేస్తున్నాయి. అతన్ని ఇంకోసారి గట్టిగా కేకలు వెయ్యమని చెప్పు. ఆ సంభాషణను ఆలకించిన డింభకుడు విపరీతమైన భయంతో కీచుగా అరిచాడు.
రండి రండి, ఎవరైనా వచ్చి మమ్మల్ని పాడు జీవాల నుంచి కాపాడండి, తనంతట తనే బిగ్గరగా అరిచి మరీ చెప్పాడు భటుడు. డింభకుడికి 4 అడుగుల దూరంలోకి వచ్చేసింది ఒక తోడేలు. నోటిని పెద్దగా తెరిచి కోరల్ని ప్రదర్శిస్తూ వెనుక కాళ్లను కొద్దిగా కిందికి వంచింది. అదేమిటి, అలా చేస్తోందేమిటి? ఆ కదలికకు అర్థం తెలియక అయోమయంగా అన్నాడు డింభకుడు. ఎగురుతోంది సామి, ఎగిరి నీ పీక పట్టుకోవడానికి సిద్ధమవుతోంది, తెంచుకో, తాళ్లను తెంచుకుని దూరంగా పారిపో అరిచాడు భటుడు. మామూలుగా ఉన్నప్పుడే చేతుల్ని వదిలించుకోవటం చేత కాలేదు డింభకుడికి. ఎట్ట ఎదుట ఉన్న ప్రమాదాన్ని చూసిన తర్వాత చేతనవుతుందా? చచ్చిపోయాను మిత్రమా, నేను చచ్చిపోయాను, కీచుకంఠంతో దీనంగా అరిచాడు. ఎగరనే ఎగిరింది ఆ తోడేలు. నోటిని ఇంకా వెడల్పుగా తెరిచి అతని మెడను పట్టుకోవటానికి చూసింది. అదే సమయంలో ఈల వంటి శబ్దం చేస్తూ దూసుకువచ్చింది పొడుగాటి యుద్ధ బాణం ఒకటి. డింభకుడి మెడను పట్టుకోబోతున్న తోడేలు కంఠంలో అటునుంచి ఇటు అడ్డంగా దిగబడి బయటికి పొడుచుకువచ్చింది. చిన్నపాటి శబ్దం కూడా చేయకుండా కింద పడిపోయిందా క్షుద్రజీవి. ఎవరు? బాణాన్ని వదిలింది ఎవరు? ఆశ్చర్యం ఆనందం కలగల్సిన కంఠంతో బిగ్గరగా అడిగాడు ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూసిన భటుడు. అతని ప్రశ్నకు సమాధానమన్నట్టు రివ్వురివ్వున దూసుకువచ్చాయి మరికొన్ని బాణాలు. మొదటి తోడేలు వెనకే వస్తున్న మిగిలిన జీవాలకు తగిలి వాటన్నింటినీ నేలకు దొర్లించాయి. అక్కడితో అంతరించిపోయింది మిగిలిన తోడేళ్ల ధైర్యం. వికృతంగా ధ్వనులు చేస్తూ వెనుతిరిగి చీకట్లలోకి పారిపోయాయి. రక్షింపబడ్డాం మిత్రమా, మనం కాపాడబడ్డాం, ఈ చీకటి సమయంలో దేవుడు మాదిరి వచ్చేశారు ఎవరో ఆనందంగా అంటున్న డింభకుడిని నోరు మూసుకోమన్నట్టు విసురుగా సైగ చేశాడు భటుడు. ఏమిటి నీ అహంకారం, ఎవరితో సంభాషిస్తున్నావో తెలుస్తోందా? ప్రమాదం తప్పిపోయేసరికి విపరీతమైన తెగింపు రావటంతో కోపంగా అడిగాడు డింభకుడు. నోరు వెంటనే మూసుకోండి దొరా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం మనం. అవి ఆటవీకులు ఉపయోగించే బాణాలు. శిబిరంలో ఉండాల్సిన వాళ్లందరూ అడవిలోకి పోయినట్లు తెలిసింది కాబోలు, గుంపుగా వచ్చేశారు, గబగబా చెప్పాడు భటుడు. అతని మాటలు ముగియటం, భూతాల మాదిరి నిశ్శబ్దంగా 10 మంది ఆటవీకులు అక్కడ ప్రత్యక్షమవటం రెండూ కూడా ఒకేసారి జరిగాయి. మంటలు వేయండి, స్తంభాలకు కట్టేసి ఉన్న వాళ్లందర్నీ మంటల్లో పడేసి మార్చి మసి చేసేయండి, వస్తూనే పెద్ద కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు వారి నాయకుడు. అన్యాయం, దారుణం, అదిరిపడినట్లు బిగ్గరగా అరిచాడు డింభకుడు ఒక్కసారిగా. మా వాళ్లు ఒంటరిగా దొరికితే మీరు చేసేదేమిట్రా? కాళ్ళు చేతులు ఖండించి చెట్లకు వేలాడదీశారు, అది న్యాయమా? కోరగా అడిగాడు నాయకుడు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో నీకు తెలియదు, ఇతను నా స్నేహితుడు, ఈ పాంచాల రాజ్యానికి కాబోయే మహారాజు, ఉన్మత్తుడి వైపు తలతో చూపిస్తూ బెదిరించటానికి ప్రయత్నం చేశాడు డింభకుడు. అహోయ్, ఇవాళ మనం వేటకి బయలుదేరిన సమయం చాలా మంచిది, కాబోయే మహారాజు మన చేతికి చిక్కాడు, ప్రత్యేకంగా ఇంకో పెద్ద మంట వేయండి, కాళ్ళూ చేతులు కట్టేసి తల్లకిందులుగా మంట మీద వేలాడదిద్దాం, ఆనందంగా అరిచాడు ఆటవీకుల నాయకుడు. ఉన్మత్తుడి పేరు చెబితే అతను భయపడి తమను వదిలివేస్తాడని ఆశించిన డింభకుడికి మతిపోయినంత పనయింది. రక్షించండి, దయామయులు ఎవరైనా మమ్మల్ని రాక్షసి మూకబారి నుంచి రక్షించండి, తనకు తెలియకుండానే గొంతెత్తి చాలా బిగ్గరగా అరిచాడు. అతని భయాన్ని చూసి గొల్లుగొల్లున నవ్వారు ఆటవికులు. ఇప్పటి వరకు మనం చూసిన నాగరికుల్లో ఇటువంటి పిరికి నాగరికుడు మరొకడు లేడు, వాడిని ఒకేసారి కాల్చకూడదు, కొంచెం కొంచెంగా కాల్చాలి, వీడి అరుపులతో అడవి దద్దరిల్లిపోవాలి అని తమలో తాము అనుకుంటూ మంటలు వేయటంలో నిమగ్నులైనారు. అడుగు, వాళ్లకి ఎంత ధనం కావాలో అడుగు, ఎంత అడిగినా ఇచ్చేస్తామని చెప్పు, పక్కనే ఉన్న భటుడికి చెప్పాడు ఉన్మత్తుడు.